श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। अखिलांड कोटि ब्रह्मांड नायकुडु राजादि राजा योगि राजा परब्रह्म श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथुडि यొక్క దివ్యమైన అనుగ్రహంతో పరిపూర్ణమైనటువంటి కరుణ కటాక్షాలతో ఈ రోజు మరలా మనం సాయి రక్షా యజ్ఞ కార్యక్రమాన్ని పునః ప్రారంభించుకుంటూ ఉన్నాం। ఎన్నో ఆటంకాలు విచిత్రం। ఒకసారి ఎలా అనిపిస్తుంటుందండి మనసుకి, నిజంగా ఒక చెడుకి మంచికి మధ్య జరిగే యుద్ధమేమో అనిపిస్తుంటుంది ముమ్మాటికి। కొన్ని సున్నితంగా కనిపిస్తాయి మనకి, కానీ అది విచిత్రం। నిజంగానే లైవ్ స్ట్రక్ అంటే ఏమవుతుంది చూడండి। అందుకు బాబా సాయి సచ్చిత్రలో ఒక మాట అన్నాడు, మాయ నన్ను బాధిస్తూ ఉంటుందిరా, నన్ను కూడా మాయ వదిలిపెట్టదురా। కాబట్టి ఇటువంటి పరిస్థితుల నుంచి బయటపడటం కోసమే సమర్థ సద్గురు అయిన సాయినాథుడు మనందరికి ఒక అద్భుతాన్ని తెలియచెప్పాడు, సాయి సచ్చిత్ర పారాయణం। మీకు నచ్చిన ఒక కథని ఎల్లవేళలా గుర్తుపెట్టుకోమంటున్నాడు, సచ్చిత్ర పారాయణం చేయమంటున్నాడు, ఆ కథలోని అంతరార్థాన్ని గ్రహించమని చెప్తున్నాడు। కథ ఏం చెప్తోంది, కథలోని అంతరార్థం ఏంటి, అవన్నీ కూడా ఎప్పుడైతే కథలోని అంతరార్థాన్ని మనం గ్రహిస్తామో తద్వారా మంచి అడుగులు వేసుకుంటూ మనం ముందుకు వెళ్తాం, మన మార్గం చాలా సుఖమయం అవుతుంది, మన ప్రయాణం అద్భుతమవుతుంది। ఈరోజు సాయి భోజన నిధిని ఒకసారి గమనించి మంచి అనుభవం ఒకటి ఉంది, చాలా అద్భుతమైనటువంటి అనుభవం। పోయిన డబ్బు పోగొట్టుకున్న డబ్బు మోసంతో ఎదుటివారి మోసానికి బలైపోయిన ఒక భక్తురాలికి సాయినాథుడే స్వయంగా ఆ డబ్బు తిరిగి వచ్చేలాగా ఎలా చేశాడనే అనుభవం ఆ వింటే ఆ భక్తురాలు చెప్పినప్పుడు ఆశ్చర్యం అనిపించింది। శోభారాణి అని ఒక్కసారి పిలవండి అని, తప్పకుండా అమ్మా శోభారాణి తప్పకుండా, అది చూద్దాం। అనురాధ ఒంగోలు అనురాధ, మా మామయ్య స్వర్గీయ ధర్మవరపు బిందు మాధవి, స్వర్గీయ ధర్మవరపు బిందు మాధవి మా మా అమ్మాయి మా అమ్మాయి బిందు మాధవి బర్త్డే 4th September। నేను సరిగ్గా షాక్ తిన్నా ఒకసారి, బట్ ఎనీహౌ మా అమ్మాయి స్వర్గీయ ధర్మవరపు బిందు మాధవి బర్త్డే 4th September। బిందు ఆత్మ శాంతించాలి తప్పకుండా అమ్మా, ఆ బిడ్డ ఎక్కడ ఉన్నా సాయి సాహిత్యాన్ని పొందాలని మనస్ఫూర్తికి బాబాని అభ్యర్థిస్తున్నా। బాలాజీ చోడిశెట్టి అనసూయ స్వర్గీయ చోడిశెట్టి వెంకటరమణ జ్ఞాపకార్థం, వెంకటరమణ వారు ఎక్కడున్న వారి ఆత్మ శాంతించాలని, సాయి సన్నిధి లభించాలని మనస్ఫూర్తిగా బాబాను నేను మీ అందరి తరఫున మీ తరఫున అభ్యర్థించడం అనేది జరుగుతుంది। అలాగే శిల్పా మహేష్ యుక్త వేదాంత, మై సన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, ఏమవుదమ్మా తప్పకుండా తగ్గుతుంది దిగులు పడకండి। పేరు శ్రీనివాస్, రంజిత, జయప్రద వారి కుటుంబ సభ్యులు, బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయి లాస్ట్ వీక్ హాస్పిటల్లో ఉన్నాను, అప్పుడు అనుకున్నాను తనేగా ఆపరేషన్ కాకుండా మెడిసిన్ తో తగ్గాలి డాక్టర్ చెప్పాలి అని, అలాగే తను ఆరోగ్యంగా ఇంటికి రావాలి అని, తప్పకుండా తప్పకుండా మీ ఏదైతే సంకల్పం ఉందో అది సిద్ధిస్తుంది। సుజాత, శ్రీనివాస్, మణికంఠ హైదరాబాద్ నుండి, రాము, యాదలక్ష్మి, ప్రణయ్ కుమార్, ప్రసన్న, అలాగే లంకా వెంకట రామకిషోర్, ఉమా, రవితేజ, దేవి, నిహారిక వారి కుటుంబ సభ్యులు, అలాగే పరమేశ్వరి మహేష్ వారి కుటుంబ సభ్యులు, పినిశెట్టి మాణిక శ్రీనివాస్, యతి, దుర్గాంబిక, సత్య కౌశిల్, కార్తికేయ వారి కుటుంబ సభ్యులు, కీర్తికేశులు, పినిశెట్టి, ఆండాళ్ళు వారి తిథి సందర్భంగా వారు ఎక్కడున్న వారి ఆత్మ శాంతించాలని సాయి సాహిత్యం పొందాలని మనస్ఫూర్తిగా బాబాను వేడుకుంటున్నాను। ఎస్ బాలకిరణ్, ఎస్ జ్ఞానేశ్వరరావు వారి కుటుంబ సభ్యులు, ఆరుట్ల రవి ప్రసన్న, సింధు తిరుమలాచార్య వారి కుటుంబ సభ్యులు, ఎన్ గోపిచంద్, సంధ్యారాణి, సాయి రుద్విక్ వారి కుటుంబ సభ్యులు, హైదరాబాద్ నుండి యనమల ప్రసాద్, పద్మజ, శ్రీజన్, సీత వారి కుటుంబ సభ్యులు, తల్లూరి రాజ్యలక్ష్మి, శ్రీనివాసరావు, రాజ్యలక్ష్మి, హరిన్, కళ్యాణ్, శేఖర్ బాబు వారి కుటుంబ సభ్యులు, మీ పాదాల మా పెద్దవాళ్ళ ఆబ్దికం September 13th నా చేసుకుంటున్నాము, వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము తప్పకుండా, వారి ఆత్మకి శాంతి కలగాలి నేను కూడా బాబాని అభ్యర్థిస్తున్నా। ఆకుల సరస్వతి, సాయి కిరణ్, శిల్ప, నవీన్ కుమార్ కుటుంబ సభ్యులు, ఫాదర్ లేట్ రాజేశ్వరరావు గారి జ్ఞాపకార్థం వారు
స్థాయి బోర్డు ఎన్నికకి వారు పిటిషన్ సమర్పించడం అనేది జరుగుతుంది. ఎనిమి రెడ్డి, శ్రీనివాస రెడ్డి, రమాదేవి వారి కుటుంబ సభ్యులు ఉయ్యల్ సేవ కోసం ప్రత్యక్షం సమర్పిస్తున్నారు. లంకేష్ సాంబయ్య, విజయలక్ష్మి, ధనలక్ష్మి, కల్పన, సుజాత, ఈశ్వర్ కుమార్ వర్మ, జాహ్నవి సాయి, చిన్హిత సాయి వారి కుటుంబ సభ్యులు, మహబూబ్ నగర్ నుండి ఎస్ రవీందర్ వారి కుటుంబ సభ్యులు, మంచిర్యాల నుండి సుధాకర్ రావు, సరిత, భరత్ బాబు, మాధురి, రేవల్లి, బీనా, రోహిన్ కుమార్, వైభవ్ కృష్ణ, విహాన్ కృష్ణ వారి కుటుంబ సభ్యులు, గంగరాజు, గాయత్రి, సోమశేఖర్, అనిత వారి కుటుంబ సభ్యులు. గంగప్ప హెల్త్ గురించి తప్పకుండా బాగుంటుందన్నా దిగులు పడకండి. మల్కాజ్గిరి నుండి శ్రీనివాసరావు, శేష శశిరేఖ, శ్రీ సాయి సౌందర్య లహరి వారి కుటుంబ సభ్యులు, అలాగే ఎం శ్రీనివాస్, ప్రభు కుమార్ బిహెచ్ఎల్ నుండి, రమాదేవి, ఓంకార్, అభినవ్, సుబ్బలక్ష్మమ్మ వారి కుటుంబ సభ్యులు, సూరిశెట్టి శ్రీ సోమయ్య, వెంకటరమణ, వెన్నెల సిద్ధార్థ, సూరిశెట్టి శ్రీహరిరావు, జ్యోష్ణారాణి, వెంకటేశ్వరరావు, కృష్ణ చైతన్య, శ్రీ విశ్వేశ్వరరావు, కనకదుర్గ భవాని, ఆనందవర్ధన్ పవన్ వారి కుటుంబ సభ్యులు, అనంతపూర్ నుండి కె దీపిక, సుధీర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు, ఖమ్మం నుండి ఆళ్ళె గోపాల్ రెడ్డి, గౌరీదేవి, సృజన వారి కుటుంబ సభ్యులు, అమెరికా నుండి శ్రీమతి నాగకీర్తి, గురునాథ్ కుమార్, చంద్ర, గురు, మురారి, సదాశివ గుప్త, సుధామణి వారి కుటుంబ సభ్యులు. నాగకీర్తి జన్మదిన సందర్భంగా అమ్మ నాగకీర్తి నీకు జన్మదిన శుభాశీస్సులమ్మ. కుకటపల్లి నుండి భోగరాజు రవికుమార్ వారి కుటుంబ సభ్యులు, ఉప్పులూరి జగదీశ్వరరావు, రత్నకుమారి, సాయి నరసింహారావు వారి కుటుంబ సభ్యులు, లతా రాజశేఖర్, శంకు వారి కుటుంబ సభ్యులు, ప్రకాశం నుండి కోటేశ్వరి, శ్రీనివాస, నాగసాయి వారి కుటుంబ సభ్యులు, సత్యనారాయణ పుట్టినరోజు ఈరోజు ప్రకాశం జిల్లా నుంచి వారు. సత్యనారాయణ నీకు జన్మదిన శుభాశీస్సులు. అలాగే గోంది ఫణిచంద్ వారి కుటుంబ సభ్యులు, అమలాపురం నుండి కాశీరెడ్డి లక్ష్మి వారి కుటుంబ సభ్యులు, ప్రబలిక వారి కుటుంబ సభ్యులు, విజయలక్ష్మి, అవినాష్, అనిల, పూజిత వారి కుటుంబ సభ్యులు, చిత్తూరు నుండి ఎం చిట్టమ్మ, భూపతి, దిలీప్ కుమార్ వారి కుటుంబ సభ్యులు, ఏలూరి ఎస్ఎన్వి మణికుమార్, హేమలత, యోగ్యత, శ్రీవల్లి, జ్ఞాన, ప్రసూన వారి కుటుంబ సభ్యులు, గాజులారామం నుండి పద్మజ, బాపురెడ్డి, శ్రీధర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు, నారాయణ రెడ్డి వర్ధంతి సందర్భంగా సాయి భోజన నిధికి పంపుతున్నామని తప్పకుండా నారాయణ రెడ్డి వారు ఎక్కడున్నా కూడా వారి ఆత్మ శాంతించాలని, సాయి సాయుధ్యం పొందాలని మనస్ఫూర్తిగా బాబాని అభ్యర్థిస్తున్నా. దొండ మౌనిక, మా సిస్టర్ దేవిక వర్తంతి, దేవిక నీకు జన్మదిన శుభాశీస్సులమ్మ. సిహెచ్ కుమారి, సివిఎస్ ప్రసాద్ వారి కుటుంబ సభ్యులు, సింగపూర్ నుండి బాలాజీ, లక్ష్మీ నాయుడు, పార్వతి వారి కుటుంబ సభ్యులు, ఈరోజు పార్వతి బర్త్డే, పార్వతి నీకు జన్మదిన శుభాశీస్సులమ్మ. సబిత, తాతాచార్యులు, చిన్నమ్మ, దుర్గాప్రసాద్, అరుణ, తీశశ్రీ, నాగసాయి, సూరమ్మ వారి కుటుంబ సభ్యులు, ప్రియాంక వారి కుటుంబ సభ్యులు, బసవసాయి కృష్ణ, ప్రదీప్ వారి బసవ లయ, శ్రీ మురారి, రమేష్ బాబు, మురారి ఉషారాణి వారి కుటుంబ సభ్యులు, కె కనకారెడ్డి వారి కుటుంబ సభ్యులు, ఆరోగ్యంగా ఉండాలని దీవించండి గురువు గారు, ఆపదలు రాకుండా ఉండాలి, డ్యూటీ చేయాలి, మా పిల్లలు మంచిగా ఉండాలని తప్పకుండా. కాబట్టి ఈరోజు కార్యక్రమంలో ఎవరెవరైతే సాయి భోజన్ నిధికి దక్షిణ సమర్పించారు, ఎవరైతే మొన్నటి గణపతి పూజకు దక్షిణ సమర్పించారు, అలాగే ఏ సంకల్పాలతో మీరు దక్షిణ పంపించారు, వారందరికీ కూడా సమర్థ సద్గురు సాయి కృప పరిపూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని, సర్వకాల సర్వావస్థలందు బాబా యొక్క అనుగ్రహం, ఆయన యొక్క రక్షణ మీకు ఉండాలని, లభించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ, వీక్షిస్తున్న వీక్షకుల్లో ఎవరైతే ఈరోజు పుట్టినరోజులు జరుపుకుంటున్నారో, వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్నారో, మీ అందరికీ నా శుభాశీస్సులు. వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా నా శుభాశీస్సులు తెలియజేస్తూ ఉన్నా, బాబా యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నా. నిన్న హారతి అయిపోయింది, ప్రతి వారం కూడా మనం హారతి పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి చిలుము పంపించడం అనేది జరుగుతోంది. ఈరోజు 19 సిరీస్ లో ఉన్న వారికి చిలుము భక్తులకి సాయి గోత్రం, శ్రీలక్ష్మి అమ్మ శుభాశీస్సులు తెలియజేస్తూ, అలాగే వీళ్ళు ఫోన్ చేస్తారు, పోస్టల్ డ్రెస్ అంతా తీసుకొని మీకు కొరియర్ చేస్తారు. ఈరోజు కార్యక్రమంలో నిజంగా చాలా అద్భుతమైన అంశాలన్నీ మనం ప్రస్తావించుకోబోతూ ఉన్నాం. దానికన్నా ముందుగా మనం చైతన్య క్రియను చక్కగా కాసేపు చేసి మంచి అనుభవం, అలాగే ఫోన్ కాల్స్ కూడా ఈరోజు మాట్లాడతాను. 8096110999 8096110999 ఫోన్ నెంబర్.
ఓం బ్రహ్మ ఓం బ్రహ్మ సిద్ధ సంకల్పాయ నమః ఈ నామస్మరణ చక్కగా అందరూ టైప్ చేయండి ఓం బ్రహ్మ సిద్ధ సంకల్పాయ నమః Thank you.
साई 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 वो जय साई वो साई वो साई वो साई साई तुझे वाचुनी आश्रया नाही भूतली तुझे वाचुनी आश्रया नाही भूतली श्री सच्चिदानंद सद्गुरु సాయినాథ్ మహారాజ్ కి జై. అందరూ కూడా ఒక నాలుగు పుష్పాలను చక్కగా స్వీకరించి చేతిలో పట్టుకొని బాబా ముందు నిలబడ్డట్టుగా భావన చేసి చక్కగా బాబా పాదాలపై సమర్పించే ముందు నేను చెప్పిన మాట చెప్పండి. ఓ సాయినాథ, మేమందరము ఆనందమయమైన జీవితాన్ని గడుపు విధముగా అనుగ్రహించుము. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ అర్పణమస్తు. బాబాకు సమర్పించి ఒక నమస్కారాన్ని సమర్పించి నెల్లూరు నుండి ఈ రేయాంశ శివకార్తిక్ గురుగారి చరణాలకు శతకోటి వందనాలు. ఇవాళ నా ఒకటవ పుట్టినరోజు. ఒకటో పుట్టినరోజా? ఓకే, మీరు మొదట నన్ను ఆశీర్వదించాలని ప్రార్థన. ఆరోగ్య ఆయురారోగ్య బుద్ధిమంతం విద్యామంతం శ్రీమంతం గురుబలాన్ని ప్రసాదించాలి నా ప్రార్థన. నాకు మంచి మంత్రం చెప్పండి గురుదేవా. నేను బ్రహ్మాండంగా అభివృద్ధి. నమస్కారాలు. చందాలను ఆశీర్వదించండి. నమస్కారాలు. మీ బిడ్డ రేయాంశ్. రేయాంశ్ శివ కార్తీక్. ఓకే, మొట్టమొదటి పుట్టినరోజు నాడు చాలా పెద్ద విషయమే అడిగేవారు అబ్బాయి. చిన్నప్పటి నుంచి ఈ బిడ్డలో ఈ బిడ్డకు ఆ సాయి కరుణ కటాక్షాలు పరిపూర్ణంగా లభించాలని ఓం భక్తి శక్తి ప్రదాయ నమః. చాలు, ఇది జీవితాన్ని ఎక్కడికో తీసుకుని వెళ్తుంది. ఓం భక్తి శక్తి ప్రదాయ నమః నమస్కరణ చేయండి. ఈరోజు కార్యక్రమంలో ఒక గొప్ప అనుభవాన్ని నేను పంచబోతూ ఉన్నాను మీకు. నిజంగా ఇది అందుకు ఫోటో తీసి పెట్టుకుని అపాయింట్మెంట్స్లో మాట్లాడా. పి మైథిలి బాలా ఫ్రమ్ బెంగళూరు. బెంగళూరు మైథిలి, నువ్వు కూడా వింటున్నావమ్మా, విను నీ అనుభవాన్ని చెప్పబోతూ ఉన్న అందరికి. మైథిలి మంచి సాయి భక్తురాలు. తన కష్టాన్ని నమ్ముకొని ఎదగాలి. బాబా చెప్పాడు, మన స్వామీజీ రోజు చెప్తూనే ఉన్నారు, సాయి సరస్వామి చూస్తూనే ఉన్నారు అన్న భావన. పరమ భక్తురాలు సాయికి, విపరీతమైన పెద్ద అభిమాని సాయి సరస్వం ఛానల్కి, సాయి దివ్య రక్షాక చంద్రం కూడా పెట్టుకుందట. అద్భుతం ఏంటంటే తనని ఎవరో బాధిస్తూ ఉన్నారు కొంతమంది. ఆ యంత్రం పెట్టుకున్న తర్వాత గత 1.5 ఇయర్ సంథింగ్, ఎంత టైం చెప్తుంది, 2 ఇయర్స్. అప్పటి నుంచి గురూజీ వాకు అసలు ఆ టెన్షనే లేదు, ఫోన్ కాల్స్లో ప్రశాంతంగా ఉన్నాను. నిజంగా దివ్య రక్షాక వచ్చే యంత్రం అది అనుభవించిన వారికే తెలుస్తుంది అని మైథిలి బాల చెప్పినప్పుడు సంతోషం అనిపించింది. సరే, మైథిలి పాల కథ చెప్పే ముందుగా ఇంకో చిన్న ఇంకో కథ ఉంది, ఇంకొక అనుభవం. అది వండర్ఫుల్ అనుభవం. మన ఎంప్లాయీస్ ఎవరైతే ఇక్కడ నాతో పాటు ఉన్నవారు ఉన్నారో ఆ డివోటీస్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారట, సాయి దివ్య రక్షా కవచ యంత్రం తీసుకుందిట ఆమె. వారు కూడా వింటూ ఉండొచ్చు నాకు తెలిసి. తీసుకున్నప్పుడు ఇంట్లో వారికి అంతగా ఇష్టం ఏమీ లేదు అనిపిస్తుంది కదండి. ఏదో ఈ స్వామి ఏదో చెప్తున్నాడు, బాగుంది బ్రహ్మాండం వ్యాపారం, రకరకాల భావనలు వస్తాయి, తప్పే ఉందండి. ఇవాళ వేర్ ఫ్రీ, వేర్ ఎట్ లిబర్టీ. ఇంట్లో అపోజ్ చేశారట, అయినా ఆమె తెప్పించుకుంది. యంత్రం కొరియర్ ప్యాకింగ్ చేసి ఉంటుందండి, పక్కాగా ప్యాక్ చేసి పంపిస్తారు సాయి దేవి రక్షాకి వచ్చే యంత్రాన్ని. ప్యాకింగ్ ఎలా ఉంటుందంటే మంచిగా డింపుల్, పితృదోషానికి గురుబలానికి పరిష్కారం చెప్పండి, తొందరలో అన్ని అద్భుతాలు చేయించిపోతున్నాం, డింపుల్ చెప్పబోతున్నాను ఉన్నది. చాలా అద్భుతంగా ప్యాకింగ్ చేసి కూడా పంపిస్తాం.
ఆ ప్యాక్ ప్యాక్ వెళ్ళిందట పర్ ఇంటికి, కొరియర్ వెళ్ళింది. ఇది నేను ఎగ్జాగరేట్ చేయడంలో ఐ కెన్ 100% అది మన దగ్గర వారు చెప్పిన డీటెయిల్స్ బట్టి చెప్తాను. కొరియర్ ఇంటికి రాగానే ఒక్కసారిగా విచిత్రంగా ఏంటంటో శబ్దాలు, రకరకాల శబ్దాలు అలజడి ప్రారంభమైంది ఇంట్లో. అలజడి ప్రారంభమైంది ఇంట్లో, వాళ్ళందరూ తిట్టడం ప్రారంభించారు. ఏంటది, ఏం తెప్పించావు అంటే, లేదండి అది గురువు గారు చెప్తారు సాయి దివ్య రక్ష. ఏం గురువు గారు, ఇవన్నీ చాలా చూసాం ఇట్లాంటి ఎన్ని చోట్ల యంత్రాలు గింత్రాలు మంత్రాలు అని. ఏంటంటే బయటపడే తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది ఆ ఇంట్లో. ఆ వ్యతిరేకతతో పాటుగా ఈ శబ్దాలు ఢమ్ 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 అంటే శబ్దాలు. ఇంకేం చేయాలి అర్థం కాక, సరే రేపు చేస్తానని చెప్పి దాటింగ్ చేసింది. మొన్నటి వీళ్ళు ఎవరు లేకముందే, లేవకముందే చక్కగా ఎంత ప్రతిష్టాపించి పెట్టేసింది ఇంట్లో, స్థాపన చేసింది. విచిత్రం ఏంటంటే ఆ తల్లి ఆనందంగా చెప్పిందట, అది ఎప్పుడైతే నేను గూడులో దేవుడి మందిరంలో పెట్టానో సాయి దివ్య రక్షా కవచాన్ని, విచిత్రంగా శబ్దాలన్నీ ఆగిపోయినాయి, శబ్దాలు మానేసి శబ్దాలు లేవు. నెంబర్ టూ, ఇంట్లో వాళ్ళందరి యాటిట్యూడ్లు మారిపోయినాయి. అందరూ ఒక ప్రశాంతత వచ్చి ఏమన్నారంటే ముక్త కంఠంతో, ఏమోలే మాకెందుకు చెప్పు నీ నమ్మకం నీది, తప్పేముందులే కానీ చూసాం మేము కూడా యూట్యూబ్లో ఆ గురువు గారి గురించి, సాయి సర్వస్వం టీవీ వెబ్సైట్ చూసాం, సాయి సమితి .com అమ్మో అంత పెద్ద గురువు గారా, మేము ఇంకేదో టీవీలో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ ఉంటే కొనుక్కోండి అట్లాంటిది ఏమో అనుకున్నాం, ఇంత అంత పెద్ద వ్యక్తి చెప్పిందా, మేము ఆలోచించాం కానీ లే అని చెప్తే పరమానంద భరితురాలు అయిపోయింది బ్రహ్మాండంగా. మెరాకిల్స్ చేస్తుంది అండి సాయి దివి రక్షా కవచం, మెరాకిల్స్ బికాజ్ సాయినాథుడు ఇచ్చిన గిఫ్ట్ అది మనకి. ఈమెకు అలాగైంది, ఆ యంత్రం పెట్టుకున్న తర్వాత బాధ పోయింది, ఆలోచిస్తుందట గురువుగారు నిజంగా భలే చెప్తారు అనుభవాలు మాకు ఇన్స్పైరింగ్ గా ఉంటాయి, గురువుగారికి చెప్పాలి అనుభవాలు ఆపద్దు అవి నిజంగా మాకు తట్టి లేపుతున్నాయి స్వామీజీ అనుకుంటున్నప్పుడు తనకు జరిగిన అనుభవం ఒకటి గుర్తొచ్చింది. పిచ్చి తల్లి మంచిది కదా, మంచి వాళ్ళందరినీ పిచ్చోడు అంటారు కదండి, వాళ్ళు బిరుదు ఏంటి ఇచ్చేది, మంచి వాళ్ళకి ఇచ్చే బిరుదు ఏమిటండి, పాపం మంచోడు అంటారు చూడండి, మంచోడికి ముందు ఎందుకండి పాపము, పాపమండి మంచోడండి, పాపం పిచ్చోడు అంతే కదండి, మనకు వచ్చిన పేరు అదే కదా. ఈమె స్వశక్తితో కష్టపడి పైకి రావాలి, అందరూ ఉన్నారు అందరి పనులు అంత వెల్ సెటిల్ కానీ అమ్ముకొక ఇష్టం. అలా చేస్తూ శారీ బిజినెస్ పెట్టింది బెంగళూరు, నడుస్తుంది కాలం, బాబా దేవల్లో చక్కగా సరదాగా చేసుకుంటుంది, సరదాగానే అన్ని బాగున్నాయి అన్ని ఒక పద్ధతిలో వెళ్తూ ఉండగా ఒక స్త్రీ పరిచయం, ఒక కస్టమర్ 4-5 చీరలు తీసుకోవటం, ట్రాన్సాక్షన్స్ చేయటం, మంచిగా మాట్లాడటం, అడగటం, రమాదేవి స్వామిగారు నమస్కారం, ఈరోజు శ్వేతార్క గణపతి వచ్చారు, ఈరోజు ఈవినింగ్ పూజలో పెట్టవచ్చు, బా చాలా ఫాస్ట్గా వచ్చేసాడు, పెట్టచ్చమ్మా పెట్టచ్చు పెట్టచ్చు రమా, వెరీ గుడ్. కొరియర్లు అన్ని డిస్పాచ్ అవుతున్నాయండి, మిగతా వాళ్ళు కంగారు పడకండి, బ్యాచ్ వైజెస్ ఫాస్ట్గా పంపాలని మేము పంపిస్తున్నాం, ఇంకా టోటల్ డిస్పాచ్ అవ్వాల నిన్న ఐ థింక్ కొంతమందికి అయింది, ఇవాళ రేపు ఎల్లుండితో మొత్తం అందరికి అవుతుంది. ఆమె కస్టమర్ ర్యాపో పెంచుకుంది బాగా, మంచి వ్యక్తి మంచి స్నేహితం, అబ్బాయి ఈమె సంతోషపడింది బాబా మంచి ఆమెను చూపించారని. ఆమె మొదలుపెట్టింది, అక్క మా ఆయన పెద్ద వెంచర్ వేస్తున్నారు, అందులో ఆయన మెయిన్, మీరు చక్కగా కార్నర్ ప్లాట్స్ తీసుకోండి నేను ఇప్పిస్తా మంచి ప్రైమ్ ఏరియాలో అని చెప్పి నమ్మబలికి ఈమె దగ్గర 10 లక్షలు, వీళ్ళ బ్రదర్తో ఇంకొక ఈమె మరి సొంత తమ్ముడు కూడా అని చెప్పి ఇంకొక 10 లక్షలు ఇంకో ఇద్దరితో ఈమె పెట్టించింది, మొత్తం 20 లక్షలు. కాలం నడుస్తుంది, విచిత్రం చూడండి, రసీదు లేదు. ఈమె రసీదు అడిగితే అయ్యో మనలో మనకి రసీదు ఏముంది అక్క, ఏం పర్లేదు కార్నర్ ప్లాట్ ఇప్పిస్తా, మళ్ళీ రసీదు ఇస్తే నీకు ప్లాట్ అలాట్ చేయాల్సి వస్తుంది కదా, అందులో మెన్షన్ చేయాలి కదా మేము, ప్లాట్ అలాట్ చేస్తే కార్నర్ ప్లాట్ మీకు ఇప్పిలేం కదక్క, ఏం పర్లేదు నేను ఉన్నా కదా బాబా ఉన్నాడు నమ్మకం ఉంచమని చెప్పి. పాప మీ పిచ్చితల్లు అలాగే 2 ఏళ్ళు అయిపోయింది ఏమీ చడీ చెప్పులు లేదు, డౌట్ వచ్చిన తర్వాత వీళ్ళు నెమ్మది నెమ్మదిగా విచారిస్తే అడిగితే ఆమెని తత్తత్తాను అమ్మమ్మ, నెమ్మదిగా విషయాలు బయటకు వస్తుంది, లేదు
మాకు ప్లాట్ వద్దమ్మా, ఏమొద్దు మా డబ్బులు, మా 20 లక్షలు వెనక్కి ఇచ్చాను, ఇప్పటికి ఇస్తాం, రేపిస్తాం, మాపిస్తామని 4 డేస్ తర్వాత అంటే 4 డేస్ తర్వాత ఎవరు కనపడరు. తీరా వీళ్ళు పోయి చూస్తే ఏ ఇంట్లోకి అయితే వీరు వెళ్ళి ఇచ్చారు, ఆ ఇంట్లో తాళం వేసింది, టూలెట్ బోర్డు పెట్టింది, వాళ్ళు వెకేట్ చేసి వెళ్ళిపోయారు. కాలం గడిచి పాపం ఏమంటే సామాన్యమైన విషయమా చెప్పండి, మామూలు విషయం కాదు. బాధపడ్డారు, అయ్యో బాబా నిన్నే నమ్ముకున్నాం కదయ్యా, ఎందుకు నాకు ఇలా అయింది, నా భర్త ముందు నా పరిస్థితి, లేదు నా వాళ్ళ ముందు నా పరిస్థితి, నా బిడ్డల ముందు నా పరిస్థితి, అనవసరంగా అయిందే ఇది అని బాధపడుతుంది. ఆ సమయంలో ఒకరోజు ఒక ఫోన్ కాల్ వచ్చింది, హలో మైథిలి మేడం గారండి. అవును మేడం గారు, నా పేరు రాజేష్, మీరు ఫలానామకి డబ్బులు ఇచ్చారు కదా. అవును ఇచ్చాను. మీరు ఒక పని చేయండి, మేము కూడా ఆమెకి ఇచ్చాము, ఫలానా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి, మేము మీతో వస్తాం, తప్పకుండా డబ్బులు వస్తాయి అని చెప్పాడు. నేను ఫోన్ పెట్టేసి ఆలోచించింది, ఇదేమిటి ఈ రాజేష్ ఎవరు, వాళ్ళ హస్బెండ్తో డిస్కస్ చేసింది ఇదేమిటండి, మనం ఇచ్చినట్టు ఎట్లా తెలిసింది, ఏం అర్థం కాదు, ఎవరో మన ఏడిపిస్తున్నట్టున్నారు అనుకున్నారు. ఈమెకి డౌట్ వచ్చి రెండో రోజు ఆ ఫోన్ చేస్తే, ఇది పబ్లిక్ టెలిఫోన్ అండి, ఇది డైరెక్ట్ ఫోన్ కాదు అని చెప్పారు. ఈమెకి అర్థం కాలేదు ఎవరో ఏడిపిస్తున్నారు మన అనుకుంది. ముప్పనేని ప్రవీణ్ సాయి అనుగ్రహప్రసాదే సిద్ధిరాస్తు అనుకు. కొంతకాలం అయిన తర్వాత, హలో మేడం మైథిలి గారా. అవునండి, ఎవరు మాట్లాడుతుంది, నేను కమిషనర్ ఆఫీస్, పోలీస్, బెంగళూరు పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ అమ్మ పేరు చెప్పింది, ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాము. కమిషనర్ గారు మీకోసం వెయిట్ చేస్తున్నారు, మీరేదో ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది కదా, ఎవరికి పైసలు ఇచ్చి మోసపోయారు కదా. షాక్ తింది, నేను కంప్లైంట్ ఇవ్వటమేంటి, నేనెవరికి చెప్పలేదే అని ఫోన్ పెట్టేసింది. ఏమండి ఇంత మన ఏడిపిస్తున్నారు జనాలు, ఎవరికి తెలిసింది, ఎవరు ఎందుకు మన దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు, రోజు గుర్తు చేసి పాపం బాధపడుతుంది, అంతే కదండి విషయం తెలియదు బాధపడుతుంది. మళ్ళీ ఫోన్ వచ్చింది నెక్స్ట్ డే, మేడం మీకోసం ఎదురు చూస్తున్నారు సారు, మిమ్మల్ని రమ్మని చెప్పాం కదా, మీరు ఎందుకు రాలేదు, వెయిట్, దయచేసి రండి మేడం, ప్లీజ్ ఫలానా చోట కమిషనర్ ఆఫీస్ మీద రండి. ఇంకేం కాళ్ళు చేతులు ఆళ్ళ, భర్తను తీసుకొని ఆటోలు ఇద్దరు కలిసి వెళ్ళారట. తీరా వెళ్తే విచిత్రం, అక్కడ కమిషనర్ హీస్ వెయిటింగ్ ఫర్ దెమ్. ఇంక అసలు ఏం అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది. లోపల పోయి సార్ నమస్కారం సార్ అంటే కూర్చోండి అమ్మా అని అన్ని మాట్లాడి, ఏం మాట్లాడలే ఇచ్చావమ్మా తల్లి ఇచ్చేదని, నువ్వు మోసపోయావు, వాళ్ళు అందరూ కలిసి ఎలా ఎలా అయితే చెప్పండి, ఒక పని చేయండి మీ పోలీస్ స్టేషన్ పోయి అర్జెంటుగా ఆ వ్యక్తి మీద ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మీద కంప్లైంట్ లాడ్ చేయండి, నేను చూసుకుంటా అని చెప్పాడు. వీళ్ళు పోయి కంప్లైంట్ లాడ్జ్ చేశారు, లాడ్జ్ చేసి ఇంటికి వెళ్ళిపోయారు. విచిత్రమైన అంటే నెక్స్ట్ డేనే ఆ వ్యక్తిని వీళ్ళు అరెస్ట్ చేశారు, పట్టుకొని ఆ వ్యక్తిని పట్టుకున్నా మీరు రండి అని చెప్పి అందరు కలిసి కూర్చున్న తర్వాత ఇంకా రకరకాల డిస్కషన్స్ అయిన తర్వాత కేసులు పెడతాం అది ఇది అంటే, ఈమె పాపం పెద్ద మనసుతో ఆయనకి ఆడపిల్లలు కూడా ఉన్నారు, పైపెచ్చి ఆయన ఎట్లా బుకాయించట, అసలు ఈమె మాకివ్వలా నా భార్య కాదు ఆమె ఇచ్చినామే అని చెప్పి బుకాయిస్తే గట్టిగా అందరు మందలిచ్చేటప్పటికి మళ్ళీ ఆయన వచ్చింది, వద్దులేండి అరెస్ట్ ఎఫ్ఐఆర్ల పని ఎప్పుడు ఇస్తాడో కనుక్కోండి అంటే వారం రోజుల లోపల ఇస్తా అన్నట్ట. అసలు విచిత్రం ఏంటంటే మైండ్ బ్లాకింగ్ విషయము, 20 లక్షలు ఇచ్చేసట వారం రోజులు మైథిలి, నాకు తెలిసి వింటూ ఉంటుంటావు అమ్మా, సామాన్యమైన విషయం కాదు, సంతోషంగా ఇంటికి వచ్చారు. ఇదంతా ఎప్పుడు గుర్తొచ్చిందిట, మన సాయి సర్వస్వంలో రోజు నేను అనుభవాలు చెబుతూ ఉన్నప్పుడు బాబా ఏదో ఒక రూపంలో వచ్చింది. అప్పుడు చూడండి అంతకాలము ఎవరో కూడా గుర్తుకు రాలే మైథిలికి, కానీ 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 రాజేష్ రూపంలో ఫోన్ చేసింది బాబా. పోలీస్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసింది బాబా, మనిషి రూపంలో వెళ్ళాడు. సామాన్యమైన అనుభవం కాదండి అమ్మ మైథిలి, నాకు తెలుసు దీని ఇది ఎంత విలువైన అనుభవమో. ఆ రోజు అపాయింట్మెంట్స్ హడవడిగా ఉండి నేను మాట్లాడలేక ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాను, సామాన్యమైన అనుభవం కాదు. ఒక దైవము తన భక్తురాల కోసము చూడండి ఒక మానుషు రూపంలో వచ్చి చేసింది, అంత అంత సులభం కాదు. ఆ
అది లభించిందంటే ఆ భక్తి ఉంది కాబట్టే అక్కడ. కాబట్టి మంచి మనసుతో పూజ చేస్తే తప్పకుండా సంకల్పాలు సిద్ధిస్తాయి. మనం అడిగిన అడగకపోయినా ఆ మంచి మనసుతో చేసే పూజే గొప్ప వరం అవుతుంది. కాబట్టి మైథిలి ఆ తల్లి మంచి మనసుతో చేసింది కాబట్టి బాబా చెప్పకుండా ఆమెకి ఏం చేయాలో చేశారు. చూడండి, రాజేశుడు ఎవరా? రాజేశు ఎవరా? కానిస్టేబుల్ ఎవరు? ఫోన్ చేయటం ఎవరు? కంప్లైంట్ ఇచ్చారు? ఇతని టైంకి దొరకటం ఏంటి? అసలు ఒక్కసారి ఆలోచించండి, రూపాయి ఒకరికి ఇస్తేనే రాని రోజులే, అటువంటిది 20 లక్షలు వెనక్కి ఇవ్వటం ఏంటి? ఏమిటి కరెక్ట్గా అదే టైంకి ఆమెకి ఎవరైతే గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్న జాబ్ చేస్తున్న చోట అలాట్ చేసిన ఫ్లాట్కి అపార్ట్మెంట్కి అడ్వాన్స్ పాపం ఎలా ఇవ్వాలో తెలియని దుస్థితిలో ఉంది ఆమె ఆ టైం. దిక్కుతోచని పరిస్థితులు. మరి ఆ టైంలో బాబా అమౌంట్ ఇప్పించడం ఏమిటి? పారిపోయారు యాక్చువల్గా వాళ్ళు డబ్బు తీసుకున్నవారు. అంటే ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నానంటే, మీరందరూ నా దృష్టిలో మైథిలిలే, అంత భక్తి ఉన్న వాళ్ళే మన సాయి సరస్వతి కుటుంబం అంతా. ప్రతి ఒక్కరికి మంచి చేస్తాడు బాబా, ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. ఇది ముమ్మాటికి సత్యం. సర్వకాల సర్వావస్థలు ఎందు మిమ్మల్ని రక్షిస్తూనే ఉంటాడు. మీరెక్కడ ఉన్నా మీతోనే ఉంటాడు. ఇది ముమ్మాటికి సత్యము. మైథిలి వారి కుటుంబ సభ్యులకు నా ఆశీస్సులు అందిస్తూ సాయి కృప ఇంకా పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా బాబాని నేను అభ్యర్థిస్తున్నా. కాబట్టి సాయి బంధువులారా, ఈరోజు మనం కాల్స్ తీసుకునే ముందుగా భాద్రపద శుద్ధ అమావాస్య గురువారం 17వ తారీఖు ఈసారి అద్భుతం ఏమిటో, మొన్న బుధవారం మనం పౌర్ణమి పూజ చేశాం, ఈసారి గురువారం సెప్టెంబర్ 17 అమావాస్య గురువారం వచ్చింది. కాకమాచి హోమం, కాకమాచి హోమం, కాకమాచి పూజ మరియు కాకమాచి హోమం, హోమము పూజ చాలా విశేషం. ఈసారి మీరందరితో గొప్ప పూజ చేయించిపోతున్నాను మీ మీ గృహాలలో. ఇక్కడ నేను కాకమాచితో పూజ మరియు హోమాన్ని ఆచరించబోతూ ఉన్నాను. విశేషమైన ఫలితాలు అంటే దేనికి అంటే, ఈ ఆరోగ్యానికి సంబంధించిన అంశాలలో, అనారోగ్యానికి సంబంధించిన అంశాలు అవ్వచ్చు, బిడ్డల క్షేమం అవ్వచ్చు, అలాగే సుమంగలి దీర్ఘ సుమంగలిగా ఉండే ఆ వరాన్ని అదృష్టాన్ని పొందే గొప్ప పూజ కాకమాచి పూజ మరియు హోమం. అందులో ఈసారి గురువారం నాడు మనకు వచ్చింది ఒకటి వాస్తవం, ప్రతి అమావాస్య ప్రతి పౌర్ణమికి సాయి సర్వస్వం హోమాన్ని పూజను చేయిస్తూనే ఉంటుంది బాబా ఆదేశంతో. కాబట్టి తప్పకుండా మీరందరూ ఆచరించాలన్న సత్సంకల్పంతోనే చూడండి, లైవ్లు మనం మార్చి నుంచి కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్తున్నాం నిరాటంకంగా. కాబట్టి ఇతర వివరాలన్నీ మీరు సంప్రదించవచ్చు, రిజిస్టర్ చేసుకునేవచ్చు. కాకమాచి పూజ, కాకమాచి హోమం. కాబట్టి ఈరోజు కార్యక్రమంలో మనం, అందుకనే కదా ఆ రోజు పెద్దల అమావాస్య, అందుకే కాకమాచి పూజ హోమం చేస్తున్నాము. చాలా ఇది యాక్చువల్గా మాట్లాడితే అది విశేషం. ఆ రోజు గడియలు విశేషం. ఆ గడియలలో మన పితృ దేవతలు అంటాం, పితృదేవతలు అంటాం. నేను కాంబోడియా వెళ్ళినప్పుడు సీఎం రెప్ యాంకోర్వాట్ టెంపుల్కి వెళ్ళాను లాస్ట్ ఇయర్. కాంబోడియాలో ఉన్న గొప్ప విశేషం ఏంటో తెలుసా అంటే, అది వీడియో కూడా పెట్టాం మన దాంట్లో. ఇక్కడ మన ఇంట్లో ప్రతి ఒక్కరింటే తులసి కోట ఎట్లా ఉంటుందో, కాంబోడియాలో ప్రతి ఒక్కరి ఇంటి ముందు తులసి కోట టైప్లో ఒక మందిరంలాగా ఉంటుంది ఒక పోల్ మీద. ఆ మందిరంలో ఏముండదు, ఖాళీగా ఉంటుంది. కానీ ప్రతిరోజు వారు దీపం వెలిగించి అగరబత్తి స్టిక్ వెలిగించి ఒక అరటిపండు మీద ప్రసాదం పెడతారు. ఏమిటాయి దాన్ని అడిగితే అప్పుడు చెప్పారు, పితృదేవతల స్థానం అట, వారికి మందిరం కట్టారు అక్కడ. చూడండి ఎంత గొప్ప సంస్కృతితో. ఎవరైతే గతించిన తల్లిదండ్రులు కానీ గతించిన వారు ఎవరైతే ఉంటారో వారికి ప్రతిరోజు నమస్కరించుకొని వారికి ప్రసాదాన్ని నివేదన చేస్తూ ఉంటారు. కాబట్టి సెప్టెంబర్ 17 గురువారం ఏదైతే భాద్రపద శుద్ధ అమావాస్య ఉందో, చాలా గొప్ప అమావాస్య, గతించిన వారికి సద్గతినిచ్చే అమావాస్య, అలాగే జీవించి ఉన్న వారికి పూర్ణాయుష్కు పూర్ణ ఆయుష్నిచ్చే ఒక గొప్ప కార్యక్రమం కాకమాచి పూజ,
మరియు హోమ కార్యక్రమం. కాబట్టి సాయి బంధువులారా, ఈరోజు కొన్ని కాల్స్ చూద్దాం, ఇంకా హోమము వాటి గురించి కూడా ప్రతిరోజు విశేషాలు మనము చెప్పుకుందాము. ఓ తల్లి వచ్చావా, వసంతమ్మ, గురుజీ, మన కుటుంబం రామకృష్ణారెడ్డి, వసంత, లక్ష్మి, బాలశ్రీ, ఉదయ సాయి మంచిగా ఆశీర్వదించండి గురుజీ. తప్పకుండా అమ్మా వసంత, అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నా. ఇప్పుడు కాల్స్ 8096 8096 611 0999. ఈరోజు కొన్ని కాల్స్ చూద్దాం. హలో, సాయిరామమ్మా, హలో, సాయిరామ్ వింటున్నా, చెప్పమ్మా. సాయిరామ్ అమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు? అర్చన. ఎక్కడి నుంచి అమ్మా? చెప్పమ్మా, ఎలా ఉన్నావు అర్చన? చెప్పమ్మా. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. ఒక్క నిమిషం ఉండమ్మా. మనీష్ నాయుడు స్వామి, నేను ఒక ఆన్సర్ కోసం చేస్తున్నా బాబా, తలుచుకొని ఒకటి తీశాను, దానిలో వచ్చింది చెయ్యాలంటే కొంచెం భయంగా ఉంది. మరి వేసే ముందు చూసుకోవాలిగా భయంగా ఉందో లేదో. ఏం పర్వాలేదు, చూడండి, మీకు శక్తికి మించితే వదిలేయండి, భయం వేస్తే. లేదంటే బాబాకు నమస్కారం పెట్టుకొని చేయండి. తేజస్వి బాబా, ఎప్పుడు ఏదో దిగులు, ఆలోచన, చింత, భయం అవి తగ్గి మీపై దృష్టి మళ్ళే విధంగా బ్లెస్ చేయండి. తప్పకుండా అమ్మా, తప్పకుండా. ప్రశాంత చిత్త ప్రదాయమా అని నామస్మరణ చేయమ్మా. చెప్పమ్మా అర్చన. అమ్మా, మీరు కళ్ళు కనిపించారు అంటే నేను నా సంకల్పం చెప్తా. మీరు ఏదో కలిసినా చెప్తున్నారు గురుజీ. అమ్మా, మీరు ఖాళీగా ఉన్నారంటే సరే, నేను కొంచెం సేపు మాట్లాడదాము అనుకున్నాను అని చెప్తే కొంచెం మీ పాదాలకి నమస్కారం చెప్పింది. నా సంకల్పం చెప్తాను గురుజీ చెప్తే, అప్పుడు నేను ఇంకా చెప్తా ఉన్నాను. ఇంకా కళ్ళు తిరిగి పడిపోయాను అనమాట. కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత మళ్ళీ మీరు తీసుకుని వెళ్ళి నన్ను పట్టుకొని కొంచెం దూరం నడిపించారండి. అలా వచ్చింది గురించి నా సంకల్పం నెరవేరుతుందా లేదా? ఏం కాదు, తప్పకుండా నెరవేరుతుంది, ఏ టెన్షన్ పడకు. ఓం క్లీం, ఓం క్లీం శ్రీ సాయి కౌమారి నమః అని నామస్మరణ చేయమ్మా, సరేనా? ఇప్పుడు అది చేయమ్మ, అదే కంటిన్యూ చేయి తల్లి అర్చన, సరేనా? సాయిరామ్, హలో, హలో సాయిరామ్, ఎవరు మాట్లాడుతున్నారు? విజయవాడ నుంచి. నీ పేరేంటమ్మా? అమ్మా, సూర్యకళ. ఎలా ఉన్నావమ్మా సూర్యకళ? అమ్మా బాగున్నానమ్మా, చెప్పమ్మా. ఏం లేదు గురువు గారు, ఒక అనుభవం చెప్తామని ఫోన్ చేస్తాను గురువు గారు మీకు. చెప్పమ్మా. అంటే ఇప్పుడు మాకు ఇంటి కరోనా వచ్చింది గురువు గారు, ఒకరికి పాజిటివ్ వచ్చింది. మాకు కూడా, మాకు చుట్టుపక్కల అందరికి కూడా, మాకు రెండు మూడు ఇల్లు ఉన్నాయి, వాళ్ళకి కూడా అందరూ టెస్ట్ చేయమని చెప్పారు గురువు గారు. అందరికి పేర్లు పంపించేసాము, మీ కూడా మీకు ఫోన్ వస్తుంది, మీరు అన్నదని చెప్పారు గురువు గారు. సరే, మా ఇల్లు మా ఇంట్లో అందరి పేర్లు తప్పించి మిగతా వాళ్ళందరి పేర్లు వచ్చి గురువు గారు. నేనైతే బాబా నువ్వే ఉన్నావు, అసలు ఏం, అసలు నువ్వు ఉన్నావని నేను సంతానం ఉన్నాను, అసలు ఏంటికి ఏం అర్థం కావట్లే, పిల్లలతో ఉన్నావు తప్పి అనేసి ఇంకా అనుకుంటా బాధపడుతూ ఉన్నాను గురువు గారు. ఆ రోజు నైట్ బాబా గారి కళ్ళలో కనిపించి మీరే గురువు గారు, మీరే కనిపించి నువ్వు ఎక్కడికి వెళ్ళవు, ఏ పరీక్షలో చేయించుకోవు, నువ్వు అసలు వెళ్ళవు, మీరు ఎవరు వెళ్ళవు, ఎందుకు కంగారు పడుతున్నా, నేను నీకు ఉన్నాను కదా, మీరు ఎందుకు భయపడుతున్నారు అని అనేసి చెప్పారు గురువు గారు వచ్చి. అసలు మీరే గురువు గారు, అసలు మీరే అలాగా కనిపించి మీరు చెప్పారనమాట. అసలు అలాగా మాకు అసలు నాకొక్క నిమిషం అసలు ఏం అర్థం కాలేదు గురువు గారు, మళ్ళీ అసలు మళ్ళీ ఉందా సార్ కూడా అమ్మనా కాదా అన్నట్టుగా ఇదైంది. అసలు ఆ రోజంతా టెన్షన్ గానే ఉన్నాను గురువు గారు. నేను
ఆ రోజు ఫోన్ వచ్చింది, కానీ వాళ్ళందరూ వెళ్ళారు, మా ఇంట్లో వాళ్ళ పేర్లు బట్టి ఎవరికి రాలేదు గురువు గారు. నిజంగా ఇది బాబా గారి అనుభవం గురువు గారికి. రోజు ప్రతిదీ ప్రతిదీ మేము చేస్తాం గురువు గారు, అన్ని చేసుకుంటాం. చాలా సంతోషం సూర్యకళ, చాలా సంతోషం, మంచి మంచి అనుభవం కాదు సరేనా? నిజంగా మీరు మా అదృష్టం గురువు గారు, మాకు అసలు అసలు మా అదృష్టం గురువు గారు. మీరు మాకు అన్ని దగ్గర ఉండి పూజలు చేయించి తెలియని విషయాలన్నీ మాకు చెప్తున్నారు, చేస్తున్నారు, చాలా సంతోషం అమ్మా సూర్యకళ, సంతోషము, సాయి అనుగ్రహ ప్రాప్తి వస్తూ సరేనా? సాయి చంద్రిక మల్లంపల్లి, మొన్న నైట్ నా కలలో మీరు మీరు నేను వంటలు చేయించే అన్నదానం. ఓ చంద్రిక, మనం చూడమ్మా కలిపి చేస్తామా, తొందరలోనే ఎన్నో కార్యక్రమాలు చేయబోతున్నాం. మంచి కళ చంద్రిక, వెరీ గుడ్. నాగవేణు జాగరపు ఆశీర్వచనం ఇవ్వండి స్వామి, తప్పకుండా సాయి అనుగ్రహ ప్రసాద సిద్ధిస్తా. అమ్మా చెప్పమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? నమస్కారం గురుజీ, నా పేరు సాయి వినుత గురుజీ. సాయి వినుత, సాయి వినుత అమ్మా చెప్పమ్మా, ఎక్కడి నుంచి? హిందూపూర్ గురు, హిందూపూర్ నుంచి గురుజీ. చెప్పమ్మా ఎలా ఉన్నావు? చాలా బాగున్నాం గురుజీ, మీ దయతో. చెప్పు తల్లి. అదే గురుజీ, అన్ని దయతో మీరు చెప్పిన మంత్రాలు అన్ని పఠించి చెప్పిన పూజలు అన్ని చేయడం వల్ల నాకు మా అన్నకు ఇద్దరికి జాబ్ వచ్చాయి గురుజీ. వెరీ గుడ్, మంచి గుడ్ న్యూస్ చెప్పావు తల్లి. అవును గురుజీ, కానీ అదే ట్రైనింగ్ పీరియడ్ లో ఉన్నాం గురుజీ, 3 మంత్స్ తర్వాత నాకు కన్ఫర్మ్ అవుతుందో లేదో తెలియదు. 3 మంత్స్ తర్వాత చెప్తామన్నారు, మా అన్నకు కూడా అలానే చెప్తారు. సో ఇద్దరు ఇద్దరికి జాబ్ కన్ఫర్మ్ అయ్యేలా జీవించండి. 100% కన్ఫర్మ్ అవుతాయి, ఖచ్చితంగా కన్ఫర్మ్ అవుతాయి, దిగులు పడకండి సరేనా? నువ్వేమీ దిగులు పడద్దు, ప్రశాంతంగా ట్రైనింగ్ కంప్లీట్ చేయండి, మీరు ఖచ్చితంగా కన్ఫర్మ్ అవుతాయి సరేనా? తప్పకుండా తప్పకుండా, సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి రస్తు సాయిరమ్మ. చలపతి రాజ్ స్వామి దక్షిణ, ఐ ఫియర్ అబౌట్ మై హెల్త్ బ్లెస్ మీ. ఏం కాదు, చలపతి బాబా ఉన్నాడు, ఏమీ భయపడద్దు, ధైర్యంగా ఉండండి. సాయిరామమ్మ, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఉషా, ఎక్కడి నుంచి అమ్మా? ఏ జిల్లా? గుంటూరు డిస్ట్రిక్ట్ గురుగారు. గుంటూరు. చెప్పమ్మా ఎలా ఉన్నావమ్మా ఉషా? బాగున్నాను గురుగారు, మీరు బాగున్నారా? బాగున్నాను తల్లి, చెప్పమ్మా. చాలా సంతోషంగా ఉంది గురుగారు, మీతో నాకు కలిసింది. అసలు నేను ఈరోజు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఈరోజు కలిసంగా నేను మీతో మాట్లాడాలనుకున్నాను. నాకు ఈరోజు ఫోన్ కలిసిచ్చారు, అసలు చాలా సంతోషం అమ్మా. ఎన్ని రోజులు అనుకుంటున్నాను మీతో మాట్లాడాలి అని. చాలా సంతోషం, సంతోషం అమ్మా. ఎలా ఉన్నారు, ఏమిటి? ఇంట్లో అన్ని ప్రాబ్లమ్స్ గానే ఉంది స్వామి, మేము చిన్నప్పటి నుంచి కష్టాలే మాకు. మరి మేము ఎందుకు ఇలా ఉన్నామో మాకు తెలియట్లేదు. ఏం కాదు, నేను చెప్పిన మంత్రం చెయ్యమ్మా. ఓం ఓం జం శ్రీ సాయి ధూమవతి నమః, ఈ నామస్మరణ చేయి రోజు. 9 అగరబత్తి స్టిక్స్ వెలిగించి బాబా దగ్గర పెట్టమ్మా. ఏదమ్మా? మా పొలానికి పట్ట గురుగారు. తప్పకుండా, నువ్వు ఒక పని చేయమ్మా ఉషా, ఈ మంత్ర జపం చేయి నాన్న, తప్పకుండా అవుతుంది, అవ్వకపోవటం ఉండదు, అవుతుంది, ప్రయత్నం చెయ్యండి. అక్కకి చెయ్యి జరిగింది గురువు గారు, వాళ్ళు కొట్టారు, ఇంట్లో ఎవ్వరికి బాగాలేదు గురువు గారు. ఏం కాదు, ఏం కాదు, ఇది నేను చెప్పింది చేయమ్మా సరేనా? ఓకే గురువు గారు, థాంక్యూ గురువు గారు. హలో గురువు గారు, నా చెల్లి అనన్య నడవాలని మాట్లాడాలని దీవించండి, తప్పకుండా శీఘ్రమే సంకల్ప సిద్ధి రస్తు. హలో 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 సాయిరామమ్మ. సాయం గురు గారు, నేను శైలజ. శైలజ, బాగున్నావా శైలజ? బాగున్నాను గురు గారు, మీరు బాగున్నారా? బాగున్నాను, చెప్పమ్మా. నా హెల్త్ సరిగా ఉండట్లేదు గురుగారు. ఏమైంది?
కొంచెం ప్రాబ్లం అవుతుంది, నాకు ప్రాబ్లం వస్తుంది, నాకు పూజ చేసుకోకుండా అలా ప్రాబ్లం అయిపోతుంది, అది ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు. దానికి నువ్వు ఒక పని చేయి, ఒక మంత్రం చెప్తే రాసుకో, ఓం క్లీం గురుగారు, క్లీం 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 లం లం శ్రీ సాయి శ్రీ సాయి సప్తమి నమః. సప్తమి నమః ఇది చెయ్యి గురుగారు, చాలా రోజుల నుంచి. అదే అదే జపమాలతో చేసి నీళ్ళలో జపమాల జపం చేసిన తర్వాత ఆ గ్లాసు నీళ్ళలో జపమాలను ముంచి ఆ తీర్థం తాగు. ఒకవేళ జపమాల లేకపోతే గ్లాస్ తో నీళ్లు తీసుకొని మంత్రాన్ని ఒక్క 10 సార్లు చెప్పుకొని ఆ నీళ్ళని తాగు రోజు. నూట 8 సార్లు చేయమ్మ, ఒక 70 రోజులు చేయి, సరేనా? ఓకేమ్మా, సరే. కాబట్టి ఈ రోజు కార్యక్రమంలో మరల మనం రేపు కూడా, రేపు మర్చిపోయాను, రేపు సాయి ప్రశ్న మంజరుంది. క్వార్టర్ ఫైనల్స్ లోకి వెళ్ళిన వాళ్ళకి ఆపుతాం, రిమైనింగ్ బ్యాచెస్ ని కలిపిన తర్వాత ఇంకా క్వార్టర్ ఫైనల్స్ సెమీఫైనల్స్ ఫస్ట్ బ్యాచ్ ఫైనల్స్ కూడా తొందరలోనే సాయి ప్రశ్న మంజరి చూడబోతున్నాం. కాబట్టి రేపటి సాయి ప్రశ్న మంజరిలో ప్రిపేర్ అవ్వండి, ఎవరెవరైతే సెలెక్ట్ అయి ఉన్నారో. సాయి తేజ నువ్వు సెలెక్ట్ అయ్యావు టెన్షన్ పడకు. ఆ తర్వాత చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే సాయి భోజన్కి ఎవరైతే దక్షిణలు సమర్పిస్తున్నారో సాయి భోజన్ కోసం అవ్వచ్చు, హారతులు గురువారం హారతుల కోసము 9959066663 ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి లేదా వాట్సాప్ చేయండి డీటెయిల్స్ అన్ని కూడా 9959066663. ఈసారి నుంచి ఏంటంటే హారతులు వచ్చేటప్పటికి బుధవారం మధ్యాహ్నంతోనే రిజిస్ట్రేషన్ ఆపేస్తున్నాం, బుధవారం సాయంత్రం దాకా కాకుండా బుధవారం ఎవరైతే హారతులు పార్టిసిపేట్ చేయాలనుకుంటారో బుధవారం మధ్యాహ్నంలోపు మీరు హారతులు పేర్లు నమోదు చేసుకోండి. అలాగే సాయి భోజన్ కోసం ఎవరైతే మీరు సమర్పించాలనుకుంటున్నారో 9959066663 హారతుల కోసం అవ్వచ్చు, సాయి భోజన్ కోసం అవ్వచ్చు, ఈ నెంబర్కే మీరు సంప్రదించండి. ఒకసారి పేపర్ ఒకసారి ఇస్తే ఆ వైట్ బోర్డ్ ఇటు వీళ్ళకి డిస్ప్లే చేద్దాం, మళ్ళీ కూడా వాళ్ళకి టెన్షన్ ఉండదు. కాబట్టి రేపటి కార్యక్రమంలో ఈరోజు చూసాం కదండి మైథిలి బాల అనుభవాన్ని మనం చూసాం, అలాగే ఒక్కొక్క అనుభవాలు వింటుంటే నిజంగా ఇట్స్ రియల్లీ ఎక్స్ట్రాడినరీ. చాలా ఆ స్కెచ్ ఉంది చూడు అక్కడ, అందులో బ్లాక్ స్కెచ్ అది కాదా, ఇది చూడు గ్రీన్ చూడు పర్వాలేదు. డబల్ 9959 ఇది పట్టం లేదా. కాబట్టి రేపటి కార్యక్రమంలో మన ప్రశ్న మంజరి దానికి సంబంధించిన ప్రశ్నలు అవి కూడా తొందరలోనే మనం చూద్దాం. శోభారాణి బాబా మా హస్బెండ్ చాలా కష్టపడి వచ్చేస్తారు, అందరు పనిచేయి, తిండి కూడా తినకుండా తీరా డబ్బులు వస్తాయి అనుకున్న వాళ్ళకి ఏదైనా పరిష్కారం చేయండి. ఓ మార్గబంధవే నమ అన్న నామస్మరణ చేయండి అమ్మా, తప్పకుండా బాగుంటుంది. అది 9959 కదా, 9959 ఈ నెంబరు 9959066663 నాలుగు ఆర్లు ఒక 3. మీరు దీనికి సంప్రదించండి, హారతులు అవ్వచ్చు, సాయి భోజన్, ఎందుకంటే అంతా కొంచెం వర్క్ అంతా హెక్టిక్ అవుతుందని సపరేషన్స్ చేస్తున్నాం కాబట్టి గురించి దానికి చేయండి. అలాగే జనార్దన్ రెడ్డి గురుజీ నమస్తే, మా అమ్మ సరోజమ్మ గారు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు మీ దివ్య ఆశీస్సులతో, మీకు కృతజ్ఞతలు గురించి. చాలా సంతోషం జనార్దన్, లాస్ట్ మినిట్ లో గుడ్ న్యూస్ చెప్పావు, చాలా సంతోషము. ప్రియా మా ఫ్యామిలీని బ్లెస్ చేయండి గురుజీ, తప్పకుండా అమ్మ ప్రియ అందరూ మంచిగా ఉంటారు తల్లి, దిగులు పడకండి. సర్వే జన సుఖినో భవంతు, సర్వం శ్రీ సాయినాథ అర్పణమస్తు. జై సాయినాథ్. రేపటి కార్యక్రమంలో మరలు మనం కలుద్దాం.